పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హరీష్ గారు, ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్నటువంటి కాంగ్రెస్ లోకి జంప్ అయినటువంటి ఎమ్మెల్యేల అంశం కోర్టు పరిధిలో ఉంది. పార్టీ ఫిరాయింపుల అంశం పైన బీజేపీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఇవాళ కాంగ్రెస్, మొన్న బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహించిన వాళ్ళే. అందరు ఒప్పుకోవాల్సిన విషయం కదా, దాంట్లో తేడా లేదు. పాయింట్ రాసుకోవాలా? నిస్సిగ్గుగా నోట్ చేసి పెట్టుకుంటారు ఇద్దరు మళ్ళీ. కాబట్టి మీరేం చేశారని చెప్పడానికి మళ్ళీ అదే పదం వాడతారు వాళ్ళు. వాడండి. హైకోర్టు కూడా ఎంత కాషియస్గా దే హ్యావ్ డెలివరీ జడ్జ్మెంట్. అక్కడ డైరెక్ట్ స్పీకర్ గారికి ఏం డైరెక్షన్స్ ఇవ్వలేదు. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి మీరు ఫలానా కేసు మీ దగ్గరికి వస్తే ఒక టైం బౌండ్ యాక్టివిటీ ద్వారా సాల్వ్ చేసే పరిస్థితి తీసుకురండి అని ఇండైరెక్ట్గా వారికి ఒక సూచన చేశారు. దే డి నాట్ ఎక్సీడ్ దర్ లిమిట్. కాబట్టి ఇంతవరకు స్పీకర్ని పైన హైకోర్టు వచ్చి నువ్వు ఈ రోజే నిర్ణయం తీసుకో, ఈ నిర్ణయం తీసుకో అని చెప్పే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా. నాకు తెలిసినంతవరకు స్పీకర్ పోస్ట్కి మోర్ ఆఫ్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నైతికంగా వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అందుకే వారికి విశేష అధికారాలు ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని ఇట్లా కాలయాపన చేయడం కరెక్ట్ కాదు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఇవాళ కోర్టు కూడా అంతే చెప్పింది. మీరు కాలయాపన చేయకండి, ఏదో ఒకటి తేల్చండి. అంతవరకు కోర్టు చెప్తాను నో ఇష్యూ. కాబట్టి డిఫెక్షన్స్ మీద వీళ్ళు ఇవాళ ఎంత దారుణం అంటే 66 మంది మా పార్టీలో ఉన్నారు, ప్రతిపక్షాలు మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాయి, కాబట్టి మాకు మెజారిటీ, ఇంకా మెజారిటీ కావాలి, కాబట్టి మేము చేర్చుకుంటామని చెప్పే పరిస్థితి ఇవాళ. అంటే ఎటు చేసి తిమ్మిరి మమ్మిని చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనే తాపత్రయం తప్పించి ఉన్న దాంట్లో ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే ఏమవుతుందండి? ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లా వీళ్ళు ఏం చేసినా, మన్మాని ఏం చేసినా కూడా వీళ్ళు ఏది చేసినా కూడా నడవాలి అని. అది గతంలో కేసీఆర్ గారు అదే విధంగా 88 మంది ఆయనకి ఎమ్మెల్యేలు ఉండే, ఇంకా 12 మంది నువ్వు ఆ 100 నెంబర్ కోసం, 100 పైన, 100 పైన ఎమ్మెల్యేలు. ఏమైంది? 4-5 ఏళ్లలో వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇదే జరుగుతుంది. నేను ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన స్పేస్ కూడా ప్రభుత్వం ఇవ్వాలి, అది ప్రభుత్వ బాధ్యత. గత 10 నెలల్లో 200 ప్రతిపాదనలు పెట్టానండి, అంటే డిఫరెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం. 200 రూపాయలు కూడా రాలేదు. ఎందుకు కారణం అనేది నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ గారి దగ్గర, ఇంకా కింది స్థాయి వరకు, తహసీల్దార్ వరకు ప్రతిపాదనలు పెట్టాం. అంటే అవన్నీ నాకు సంబంధించిన, నా స్వార్థం ఏమీ లేదు. నాకు నియోజకవర్గం, నాకు నన్ను ఎన్నుకున్న ప్రజలకి న్యాయం చేయాలి. అక్కడ గిరిజనులు చనిపోతున్నారు, రోడ్లు సరిగ్గా లేవు, వైద్యం సరిగ్గా లేదు, ఏదైనా ఇష్యూ బేస్డే. అంటే ఎంత సిస్టమ్, ఎంత ఎట్లా తీసుకొచ్చారు? ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకేం పనులు కావు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము మారుతున్నామనే వాళ్ళకి మీరు కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే నా నియోజకవర్గానికి పనులు జరుగుతున్నాయి, నేను ప్రతిపక్షంలో ఉన్నా సరే అని. జరగట్లేదు అంటున్నాను. మీకు జరగదు. జరిగినప్పుడు ఏం చేయాలి మీరు? నేను జరగనప్పుడు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఎక్కడెక్కడ ఎండగడుతున్నా, ప్రజలకు ఇది విషయం చెప్తున్నా. ఇట్లా ప్రభుత్వం మన మీద, నేను సాక్షాత్ అసెంబ్లీలో ఈ వివక్ష గురించి మాట్లాడాను. అసలు ప్రతిపక్షం ఉన్న చోట ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యం. అంతేనా? అంతే. వదిలేస్తుంది అధికారం. వదిలేస్తుంది.